സൗത്ത് ഇന്ത്യ ഷോപ്പിംഗ് മാൾ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ పెళ్లిలకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే ఏ ఇంట శుభకార్యమైన సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఉదయ్ కిరణ్. నేను నారాయణ మెడికల్ కాలేజీలోని డివిఎల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ని. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన మనము వరల్డ్ ఎయిడ్స్ డేగా జరుపుకుంటాము. ఈ రోజున హెచ్ఐవి ఎయిడ్స్ బార పడిన వారిని మన మద్దతును తెలుపుతాము మరియు హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ద్వారా తమ ప్రాణాలను కోల్పోయిన వారిని గుర్తు చేసుకుంటూ ఈ రోజున ప్రపంచంలోని ప్రజలందరూ ఏకమవుతారు. ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనము హెచ్ఐవి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది, ఎందువలన వస్తుంది, ఈ హెచ్ఐవి లక్షణాలు ఏంటి, ఈ హెచ్ఐవిని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఈ హెచ్ఐవి యొక్క చికిత్స మరియు ఈ హెచ్ఐవి సోకకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి తెలుసుకుంటాము. అసలుకు ఈ ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది తమ యొక్క రోగనిరోధక శక్తి తగ్గిపోవడం. ఇది హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనే వైరస్ సోకడం ద్వారా వస్తుంది. ఇప్పుడు దీని యొక్క చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకుంటాము. మొట్టమొదటిసారిగా 1981 అమెరికాలోని స్వలింగ సంపర్కులలో అప్పటి వరకు తరచుగా చూడని న్యూమోసిస్టైటిస్ క్యారిని అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షను, తరువాత కాపోసిస్ సార్కోమా అనే క్యాన్సర్ మరియు సిఎంవి రెటినైటిస్ వంటి అరుదైన ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ని డాక్టర్లు చూడడం గమనించారు. ఆ తరువాత వీరిలో రోగనిరోధక శక్తి కూడా బాగా తగ్గి ఉందన్నదని డాక్టర్లు గమనించారు. ఆ తర్వాత సంవత్సరంలో 1982 ఈ వ్యాధికి ఎయిడ్స్ అనే పేరుని పెట్టారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు ఇది హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనే కొత్త రకమైన వైరస్ సోకడం ద్వారా వస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ తర్వాత 1985 దీనికి సంబంధించిన టెస్ట్లను USFDA ఆమోదించినది. మన భారతదేశంలో మొట్టమొదట హెచ్ఐవి కేసు 1986 చెన్నైలోని గుర్తించారు. ఆ తర్వాత 1987 అజిడోథైమిడిన్ అనే మందుని మొట్టమొదటిసారిగా USFDA ఈ హెచ్ఐవి పేషెంట్స్లో ఉపయోగించడానికి ఆమోదించారు. ఆ తర్వాత 1995 రెండు మందులను కలిపి హైలీ యాక్టివ్ రెట్రోవైరల్ థెరపీ, యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనే మందులను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఈ మందులను ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత హెచ్ఐవి సోకిన వారి యొక్క జీవన ప్రమాణాలు బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో 1981 మంది వరకు హెచ్ఐవి వైరస్ సోకినది. వీరిలో సుమారు 4 కోట్ల తమ ప్రాణాలను కోల్పోయారు. 2022 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 4 కోట్ల యాక్టివ్ హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు. కేవలం 2022 మాత్రమే 63 లక్షల తమ ప్రాణాలను ఎయిడ్స్ ద్వారా కోల్పోయారు. మన ఇండియాలో 2022 గణాంకాల ప్రకారం 23 లక్షల యాక్టివ్ హెచ్ఐవి పేషెంట్స్ జీవిస్తున్నారు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఎయిడ్స్ అనేది హెచ్ఐవి వైరస్ సోకడం ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం ఈ హెచ్ఐవి వైరస్ గురించి తెలుసుకుందాం. 1920 సెంట్రల్ ఆఫ్రికాలోని కాంగో అనే దేశంలో వేటగాళ్ళు చింపాంజులను చంపుకొని తినేవాళ్ళు. ఈ చింపాంజులలో సిమియన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనే వైరస్ ఉండేది. ఈ వేటగాళ్ళు ఈ చింపాంజులను తినడం ద్వారా ఆ వైరస్ అనేది చింపాంజుల నుంచి మనుషుల్లోకి ప్రవేశించి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్గా మారి ఉండవచ్చు అని చెప్పుకుంటారు.
ఈ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది, HIV-1 అండ్ HIV-2. ప్రపంచవ్యాప్తంగా పాండమిక్కి కాజ్ చేసిన వైరస్ వచ్చేసి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ 1. కానీ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ 2 ఇంకా ఉంది. హెచ్ఐవి వైరస్ ఇప్పుడు ఒకరి నుండి ఒకరికి ఎలా సోకుతుందో తెలుసుకుందాము. ఈ హెచ్ఐవి వైరస్ అనేది కండోమ్ లేకుండా అపరిచితుల్లో కానీ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్తో కానీ శృంగారంలో పాల్గొనడం ద్వారా ముఖ్యంగా ఒకరి నుండి ఒకరికి సోకుతుంది. అంతేకాకుండా హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ యొక్క రక్తాన్ని ఎక్కించుకోవడం ద్వారా కానీ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ వాడినటువంటి సిరంజులని మళ్ళీ వాడుకోవడం ద్వారా కానీ ఈ హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. మరియు ఈ హెచ్ఐవి అనేది తల్లి నుంచి బిడ్డకు గర్భం సమయంలో కానీ ప్రసూతి సమయంలో కానీ లేదా పాలు ఇచ్చే సమయంలో కానీ తల్లి నుంచి బిడ్డకు కూడా సోకేదానికి అవకాశం ఉంటుంది. ఈ హెచ్ఐవి అనే వైరస్ ముద్దు పెట్టుకోవడం ద్వారా కానీ కౌగులించుకోవడం ద్వారా కానీ ఒకరు వేసుకున్న బట్టలు ఇంకొకరు వేసుకున్న ద్వారా కానీ ఒకరు వాడిన వస్తువులను ఇంకొకరు వాడడం ద్వారా కానీ గాలి ద్వారా కానీ నీరు ద్వారా కానీ దోమకాటు ద్వారా కానీ ఒకరి నుంచి ఒకరికి సోకదు. ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత రోగనిరోధక శక్తికి కారణమైన తెల్ల రక్త కణాలు అందులోనూ CD4 పాజిటివ్ లింఫోసైట్స్పై దాడి చేసి వాటిని నాశనం చేస్తుంది. తద్వారా ఈ వైరస్ సోకిన వారిలో రోగనిరోధక శక్తి అనేది చాలా క్షీణిస్తుంది. ఇప్పుడు మనము ఈ హెచ్ఐవి సోకిన వారిలో లక్షణాలను తెలుసుకుంటాం. ఈ లక్షణాలను మనము 3 స్టేజెస్గా విభజించవచ్చు. మొదటిది అక్యూట్ స్టేజ్, రెండవది క్రానిక్ స్టేజ్, మూడవది ఎయిడ్ స్టేజ్. మొదటి స్టేజ్ అంటే అక్యూట్ స్టేజ్. హెచ్ఐవి వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత 2 రోజుల నుండి 3 వారాల లోపల ఈ స్టేజ్ మొదలవుతుంది. ఈ స్టేజ్లో మనము కామన్గా ఫ్లూ యొక్క సిమ్టమ్స్ని చూస్తాము. అంటే దగ్గు, జలుబు, జ్వరము, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు మరియు గజ్జల్లో మరియు గొంతులో బిల్లలు కట్టడం వంటి చూస్తాము. ఈ స్టేజ్లో వైరస్ అనేది మన శరీరంలో చాలా ఎక్కువగా ప్రొలిఫరేట్ అవుతూ ఉంటుంది. అందువలన ఈ స్టేజ్లో ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ సోకే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ స్టేజ్ తర్వాత క్రానిక్ స్టేజ్ మొదలవుతుంది. ఈ స్టేజ్లో పర్సన్కి అంటే హెచ్ఐవి సోకిన వారికి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు. వీళ్ళు కేవలం నార్మల్ మనుషుల్లాగానే ఉంటారు. కానీ వీరి శరీరంలో వైరస్ అనేది తన సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది మరియు తెల్ల రక్త కణాలు CD4 సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. ఆ తరువాత ఈ స్టేజ్లో తెల్ల రక్త కణాలు పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎయిడ్ స్టేజ్లోకి ఈ వ్యక్తులు వెళ్తారు. నెక్స్ట్ 3వ స్టేజ్ వచ్చేసి ఎయిడ్ స్టేజ్, అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ స్టేజ్. ఈ స్టేజ్లో తెల్లరక్త కణాల సంఖ్య చాలా తగ్గిపోయి ఉంటుంది మరియు వైరస్ యొక్క లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వలన వీళ్ళల్లో ఇంతవరకు తరచుగా చూడని ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి అంటే నార్మల్ రోగనిరోధక శక్తి ఉన్న వాళ్ళలో ఏదైనా క్రిమి ప్రవేశించినచ్చు మన రోగనిరోధక శక్తి ఆ క్రిమిని నాశనం చేసి ఎటువంటి వ్యాధులను రాకుండా కాపాడుతుంది. కానీ ఎవరిలో అయితే రోగనిరోధక శక్తి ఉండదో వాళ్ళలో ఈ క్రిములు కన శరీరంలోకి ప్రవేశించినచ్చు ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వలన ఆ క్రిములను ఈ మన రోగనిరోధక శక్తి నాశనం చేయలేదు. దాని వలన ఇవి వ్యాధులను కాజ్ చేస్తాయి మరియు ఇవి ప్రాణాంతకం కూడా అవ్వవచ్చును. ఈ స్టేజ్లో ఒక హెచ్ఐవి సోకిన వారికి ఎయిడ్ స్టేజ్లో తన బరువు తగ్గిపోతారు, ఏ కారణం లేకుండా తరచూ జ్వరం వస్తూ ఉంటుంది మరియు తరచూ దగ్గు వస్తూ ఉంటుంది మరియు చాలా రోజుల పాటు విరోచనాలు అవుతూ ఉంటాయి. ఇవే కాకుండా వీళ్ళలో తరచూ నోటిపూట వస్తూ ఉంటుంది. స్త్రీలలో తెల్లబట్ట పడడము, నోట్లో పుండ్లు రావడము మరియు గజ్జల్లో మెడల దగ్గర బిల్లలు కట్టడం కూడా గమనిస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ వ్యాధిని ధృవీకరించుకోవాల్సిన పరీక్షల గురించి మనము తెలుసుకుందాము. సరదాల సంతోషం ఆనందమే
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. వ్యాధి నిర్ధారణ కోసం హెచ్ఐవికి విరుద్ధంగా ఉండే యాంటీబాడీస్ని కనుగొనే పరీక్షలను చేస్తూ ఉంటాము. ఇవి ఎలిసా టెస్ట్లు అవ్వచ్చు లేదా ర్యాపిడ్ టెస్ట్లు కూడా అవ్వచ్చు. మన కోసం గవర్నమెంట్ వాళ్ళు నాకో కింద ఎన్ఏసిపి ప్రోగ్రాం ద్వారా ఉచితంగా ఈ టెస్ట్లను చేస్తారు. ఈ టెస్ట్లను ఎన్ఏసిపి ప్రోగ్రాం ద్వారా ఉచితంగా చేస్తూ ఉంటారు. ఎన్ఏసిపి ప్రోగ్రాం ద్వారా భారతదేశం మొత్తం మీద 20,000 పైగా ఐసిటిసి సెంటర్స్ ఉన్నాయి. ఈ సెంటర్స్లో ఏదర్ ఎలిసా ఆర్ ర్యాపిడ్ టెస్ట్లను ఉచితంగా చేస్తారు. ఒకవేళ ఈ రెండు టెస్టులలో ఏదన్నా పాజిటివ్ వచ్చినచ్చు వేరే పద్ధతి ద్వారా రెండో టెస్ట్ని చేస్తారు. అది కూడా పాజిటివ్ వచ్చినతో దానిని మనము హెచ్ఐవి పాజిటివ్గా గమనిస్తాము. సో ఈ హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వాళ్ళలో వ్యాధి యొక్క తీవ్రతను తెలుసుకున్నటకై మనము CD4 కౌంట్ మరియు వైరల్ లోడ్ అనే టెస్ట్లను చేస్తాము. ఈ CD4 కౌంట్ చాలా తక్కువగా ఉన్న, వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉన్నచో ఈ హెచ్ఐవి అనేది వ్యాధి చాలా తీవ్రంగా ఉంది అని చెప్పి పరిగణిస్తాము. ఆ తరువాత హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్లలో మందులు మొదలు పెట్టిన తరువాత ఆ మందులు పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఈ CD4 కౌంట్ మరియు వైరల్ లోడ్ని తరచూ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనము విండో పీరియడ్ గురించి తెలుసుకుంటాము. హెచ్ఐవి వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరము యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసేదానికి 3 నెలల సమయం పట్టవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ హెచ్ఐవి టెస్ట్లు అనేవి ఈ యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తాయి. సో ఈ మొదటి 3 నెలల్లో ఎప్పుడైతే యాంటీబాడీస్ ఉండవో అప్పుడు ఈ టెస్ట్లు మన శరీరంలో వైరస్ ఉన్నా కూడా వాటిని గుర్తించే యాంటీబాడీస్ లేకపోవడం వల్ల ఈ టెస్ట్లు నెగిటివ్ వస్తాయి. సో ఈ పీరియడ్ని మనము విండో పీరియడ్ అంటాము. ఇప్పుడు ఈ హెచ్ఐవి సోకిన వారికి ఇచ్చే చికిత్స గురించి తెలుసుకుందాము. ఈ హెచ్ఐవి సోకిన వారికి మనము యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనే మందులను ఇస్తాము. ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనే మందులు వైరస్ యొక్క రిప్లికేషన్కి అవసరమైన వేరే వేరే ఎంజైమ్స్ని ఇనిబిట్ చేస్తూ ఉంటాయి. ఇవి ఏ ఎంజైమ్స్ని అయితే ఇనిబిట్ చేస్తాయో వాటిని బట్టి వీటికి వేరే వేరే క్లాసెస్గా డివైడ్ చేసి ఉన్నారు. ఉదాహరణకు న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ కింద జూడోవిడిన్, లామివిడిన్, స్టామివిడిన్ ఉంటాయి. న్యూక్లియోటైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్ కింద టినోఫోవిర్ ఉంటుంది. నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇన్హిబిటర్స్ కింద ఎఫావిరంజ్, నెవిరాపిన్ ఉంటాయి. మరియు ఇంటిగ్రేజ్ ఇన్హిబిటర్స్ కింద డాల్టెగ్రవేర్ ఉంటుంది. ప్రస్తుతం ఈ డిఫరెంట్ క్లాసెస్లోని 3 మందులను కలిపి యాంటీ రెట్రోవైరల్ థెరపీగా హెచ్ఐవి సోకిన వారికి ఇస్తున్నారు. మన గవర్నమెంట్ నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా వీటిని ఉచితంగా ఏఆర్టి సెంటర్లో పంపిణీ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం వాడుతున్న ఫస్ట్ లైన్ డ్రగ్స్ వచ్చేసి టినోఫోవిర్, డాల్టెగ్రవిర్ అండ్ లామివుడిన్. మనము ఇప్పుడు ఈ హెచ్ఐవిని ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండేదానికి ఎలా ప్రివెంట్ చేయాలో తెలుసుకుందాము. ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఒకరి నుండి ఒకరికి వ్యాపించి చెందకుండా ఉండేదానికి కొన్ని ప్రికాషన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. అపరిచితులతో శృంగారంలో పాల్గొన్న సమయంలో సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ని పాటించవలసి ఉంటుంది. అంటే కంపల్సరీగా కండోమ్ వాడవలసి ఉంటుంది. మరియు ఒకసారి వాడిన సిరంజులను కానీ, సూదులు, ఇంజెక్షన్లను కానీ మళ్ళీ రెండోసారి వాడకుండా ఉండాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించేటప్పుడు దానిని శుద్ధంగా స్క్రీనింగ్ చేసి ఎక్కించవలసి ఉంటుంది. ఆ తరువాత తల్లి నుండి బిడ్డకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదానికి తల్లి హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసిన వెంటనే యాంటీ రెట్రోవైరల్ థెరపీని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఆ తరువాత బిడ్డ పుట్టిన తరువాత బిడ్డకు పరీక్షలు చేసి యాంటీ రెట్రోవైరల్ థెరపీని మొదలు పెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు మనము పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ గురించి తెలుసుకుందాము. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది యాక్సిడెంటల్గా హెచ్ఐవి వైరస్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్. ఈ యాక్సిడెంటల్గా హెచ్ఐవికి ఎక్స్పోజ్ అనేది వేరు వేరు మార్గాల ద్వారా జరగవచ్చును.
ఉదాహరణకు అపరిచితులతో శృంగారంలో పాల్గొన్నప్పుడు కండోమ్ చిరిగిపోవడం ద్వారా కానీ, అపరిచితులతో లేదా హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్తో కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనడం ద్వారా కానీ, హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి వాడిన సూదులను పొరపాటున మనకు గుచ్చుకోవడం ద్వారా కానీ, ఆ తర్వాత హెచ్ఐవి పాజిటివ్ యొక్క పేషెంట్స్ని పొరపాటున ఇంకొకరికి ఎక్కేయడం ద్వారా కానీ జరగవచ్చును. సో ఇలా యాక్సిడెంటల్గా హెచ్ఐవి వైరస్కి ఎక్స్పోజ్ అయిన వాళ్లకు ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైల్ యాక్సిస్ని ఇస్తారు. ఇది వైరస్కి ఎక్స్పోజ్ అయిన 72 గంటల లోపల మొదలు పెట్టవలసి ఉంటుంది. ఇది ప్రస్తుతం టీనోఫోవిడ్, ఎఫావిరిన్జ్, లామివిడిన్ అనే మందులను ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్కి వాడుతున్నారు. ఎవరైనా తాము హెచ్ఐవి వైరస్కి ఎక్స్పోజ్ అయినామన్న డౌట్ వస్తే దగ్గరలోని ఏఆర్టీ సెంటర్కి వెళ్ళవచ్చు. అక్కడ కౌన్సిలర్లు మీ పరీక్షలు చేసి వాళ్ళు మీకు మందులు ఇవ్వాల్సి ఉంటుంది అనిపిస్తే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ని మొదలు పెడతారు. ఈ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది క్రమం తప్పకుండా 28 రోజుల పాటు వాడవలసి ఉంటుంది. ఆ తరువాత తిరిగి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ 3 నెలల తర్వాత ర్యాపిడ్ టెస్ట్ కానీ ఎలిసా టెస్ట్ కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఈ సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ నినాదం ఏమిటి అనే అంటే లెట్స్ కమ్యూనిటీస్ లీడ్. ఈ నినాదం ద్వారా WHO అనేది కమ్యూనిటీస్ అంటే స్థానిక సంస్థల యొక్క ఇంపార్టెన్స్ని చెబుతున్నారు. సో WHO వాళ్ళు ఎయిడ్స్ని కంట్రోల్ చేయడానికి మరియు హెచ్ఐవి వాళ్లకు తరచుగా మందులు ఇవ్వడానికి స్థానిక సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ స్థానిక సంస్థలలో సభ్యులుగా స్థానికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు. ఈ సంఘాలు స్థానిక పరిస్థితులను బట్టి ఈ ఎయిడ్స్ వ్యాధిని ఎలా కంట్రోల్ చేయాలో ప్రణాళికలను తయారు చేయవలసి ఉంటుంది. ఆ తరువాత ఈ ప్రణాళికలను క్రమం తప్పకుండా అమలు పరచవలసి ఉంటుంది. ఆ తరువాత ఈ స్థానిక సంఘాలు ప్రజలలో ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించవలసి ఉంటుంది. ఆ తరువాత ఈ స్థానిక సంఘాలు హెచ్ఐవి టెస్ట్లు మరియు హెచ్ఐవికి సంబంధించిన చికిత్స ఎక్కడ దొరుకుతుందో వాటి గురించి ప్రజలకు తెలియచేయవలసి ఉంటుంది. ఆ తరువాత హెచ్ఐవి సోకిన ప్రజలు చాలా మానసికంగా కుంగిపోయి ఉంటారు. కాబట్టి వీళ్ళకి మానసిక స్థైర్యం ఇవ్వడానికి కుటుంబ సభ్యులు చాలా ముఖ్యము. కుటుంబ సభ్యులు వీళ్ళ పట్ల ఎటువంటి వివక్షతని చూపించకూడదు మరియు వీళ్లకు కావలసిన అన్ని సదుపాయాలను అమర్చవలసి ఉంటుంది. ఈ హెచ్ఐవి సోకిన వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కనుక వీళ్లకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి పోషకాహారం ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు మనోధైర్యాన్ని కోల్పోయి ఉంటారు కాబట్టి వీళ్లకు మనోధైర్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది. మనకు కూడా ఈ హెచ్ఐవి వాళ్ళ పట్ల వివక్షతను చూపించకుండా ఉండే బాధ్యత ఉన్నది మరియు వీరికి ఆర్థికంగా మానసికంగా కావాల్సిన సహాయాలను కూడా మనము అమర్చవలసి ఉంటుంది. ఈ ఎయిడ్స్ కంట్రోల్ కోసం మన గవర్నమెంట్ నాకో అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా NACP అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. NACP అంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఇప్పుడు అది 5th phase జరుగుతున్నది. ఈ 5th phase దీని యొక్క గోల్స్ ఏంటి అంటే హెచ్ఐవి యొక్క మోర్టాలిటీ అంటే హెచ్ఐవి ద్వారా చనిపోయే వాళ్ళ సంఖ్యని 80% తగ్గించడము, ఒకరి నుండి ఒకరికి ఈ హెచ్ఐవి యొక్క ట్రాన్స్మిషన్ని 80% తగ్గించడము, తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి సోకకుండా ఆపడము మరియు సమాజంలో ఈ హెచ్ఐవి పేషెంట్స్ పట్ల ఉన్న వివక్షతను తగ్గించడము. ధన్యవాదములు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ.
మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.